తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది బీఆర్ఎస్ లీడర్లు ఆ పార్టీలోకి జంప్ చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు జై కాంగ్రెస్ అంటున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో బలంగా ఉన్న గులాబీ క్యాడర్ ను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు అయితే రోజుకొకరు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తుండటంతో లోక్సభ ఎన్నికల నాటికి హైదరాబాద్ బీఆర్ఎస్ లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ లో చేరితే నాలుగు పనులైనా చక్కబెట్టుకోవచ్చు గులాబీ పార్టీని పట్టుకుని ఎన్నాళ్ళని వేలాడతాం తమకు గుర్తింపు లేని పార్టీలో ఉండడం కంటే ఎక్కడో అక్కడ టికెట్ తెచ్చుకోవడం బెటర్ అని అనుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన డిసెంబర్ నెలలోనే హైదరాబాద్ లో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని టాక్ వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో చేరికలను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకున్నట్లు తెలిసింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గట్టి షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది వారం రోజుల్లోనే ఆయన హస్తం పార్టీలో చేరతారని చెబుతున్నారు బొంతుర్ రామ్మోహన్ మల్కజ్గిరి పార్లమెంట్ టికెట్ అడుగుతున్నారు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడే కాంగ్రెస్ లో చేరుతుండటంతో జీహెచ్ఎంసీలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లలో కలకలం మొదలైంది గత వారంలోనే కార్పొరేటర్లతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు కేటీఆర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మైనపల్లి హనుమంతరావు ఫోన్లు చేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారన్న వార్తలతో అప్రమత్తమయ్యారు కేటీఆర్ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ సీట్లు నిరాశపరిచాయి ఇక్కడ ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా దక్కలేదు దాంతో సిటీలో పట్టు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే పార్లమెంటు ఎన్నికల నాటికి కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లపై ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగిస్తోంది పద్నాలుగు మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లీడర్లతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది మరి జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి కేటీఆర్ ఏం చేస్తారో చూడాలి